చాలామంది స్టూడెంట్స్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐఏఎస్ అవ్వాలనే కలతో పాటు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను వెళతాను అనే ఒక ఎగ్జైట్మెంట్ ఒకటి ఉంటుంది నాకు తెలిసి ఇండియాలో ఉన్న అతి గొప్ప ఇంటర్వ్యూ ఏదైనా ఉంది అంటే ఐఏఎస్ ఇంటర్వ్యూ అలాంటి ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూకి నేను వెళ్ళినప్పుడు ఎప్పుడో నా పాత పేపర్లు అన్నీ చూస్తుంటే నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐఏఎస్ ఇంటర్వ్యూకి నాకు కాల్ లెటర్ వచ్చిన అప్లికేషన్ ఫామ్ ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పన్నెండు మధ్యాహ్నం వన్ థర్టీకి రిపోర్ట్ చేయమని నన్ను పిలవడం జరిగింది అప్పుడు ఇది ఏప్రిల్ పదహారవ తారీఖున నాకు వచ్చిన అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ అనేది ఇలా అప్పట్లో నేను రాయడం జరిగింది నా నెంబర్ కూడా ఏదో వన్ ఫైవ్ త్రీ ఫోర్ డబల్ టూ అట అందులో నేను ఏ ఏ సర్వీసెస్కి ఉన్నాయి ఎలాగా అనే డీటెయిల్స్ కూడా రాయడం జరిగింది యాక్చువల్గా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ సర్వీసెస్ ఏంటి లాంటివి అప్పుడు ఏమేమి తీసుకురమ్మన్నారు ఏమిటి లాంటివి కూడా నేను ఉంటే చాలా మధుర స్మృతులుగా నాకు అనిపిస్తుంది ఐఏఎస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం ప్రిలిమరీ ఎగ్జామినేషన్ పేస్ అయ్యి పిలుమరీ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్ పేస్ అయ్యి మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేది నాకు తెలిసి చాలా అరుదైన విషయమే అంత ఈజీ కాదు ఇంటర్వ్యూ అయ్యి సివిల్ సర్వెంట్గా అవడం అనేది ఇంకా గొప్ప విషయం అది కాకపోయినా ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం అనేది ఒక అత్యద్భుతమైన ఎబిలిటీకి సూచిక నాకు తెలిసి నా జీవితంలో ఉన్న మధురమైన ఘట్టాల్లో ఈ అప్లికేషన్ ఫామ్ ఒకటి మే పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యాహ్నం వన్ థర్టీకి నేను రిపోర్ట్ చేస్తే రెండు గంటలకి నాకన్నా ముందు మురళీ బాబు గారని ఇప్పుడు తెలంగాణలో ప్రిజినెస్ ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ జైళ్ళ శాఖలో ఆయన ఐజీగా పనిచేస్తున్నారు ఐజీ వెల్ఫేర్లో పనిచేస్తున్నారు యాక్చువల్గా అంటే తెలంగాణలో ప్రజెంట్ డిపార్ట్మెంట్లో దాదాపు సెకండ్ టాప్ మోస్ట్ నాకన్నా ముందు ఆయన వెళ్ళారు ఇంటర్వ్యూకి ఆయన తర్వాత నేను ఆయన పది నిమిషాలే జరిగింది ఆ ఏడాది ఆ రెండు గంటల పది నిమిషాలు నేను లోపలికి వెళ్తే మూడు గంటలు నేను బయటకు వచ్చాను అంటే దాదాపు యాభై నిమిషాలు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా నా దగ్గర లిస్ట్ ఉంది అది ఇంకొక వీడియోలో చేస్తున్నాను ఇది ఎందుకు మీకు చూపించాను అంటే జస్ట్ సరదాగా అంతే ఒక మధురమైన స్మృతి నా జీవితంలో జరిగిన ఒక అత్యద్భుతమైన ఘట్టం నాకు అదృష్టమైన ఘట్టం నాకు ఐఏఎస్ రాకపోవడం ఐఏఎస్ వచ్చి ఉంటే బహుశా మంచి లైఫ్ ఉండేదేమో రాకపోవడం వల్ల మాత్రం ఖచ్చితంగా అంతకు మించిన లైఫ్ని నేను ఎంచుకున్నాను ఐఏఎస్ రాకపోవడం వల్ల నాకు ఎక్స్టర్నల్గా ఎంత డెవలప్ అయ్యానో పక్కన పెడితే ఇంటర్నల్ డెవలప్మెంట్ బాగా అయ్యా అనుకోవచ్చు ఒక ఇంకా చెప్పాలి అంటే ఐఏఎస్ అవ్వకపోవడం వల్ల జీవితంలో ఒంటరి పోరాటం చేయాల్సి రావడం జీవితంలో ఐఏఎస్ అయిపోయిన తర్వాత కోచింగ్ సెంటర్ పెట్టడానికి మధ్యలో ఒక రిపోర్టర్గా ఈనాడు ఈటీవీలో సబ్ ఎడిటర్గా ఆ తర్వాత ఢిల్లీ చెన్నైల్లో పనిచేసి ఆ తర్వాత సినిమా ఫీల్డ్లో పనిచేసి ఒక వెబ్ ప్రపంచం డాట్ కామ్లో పనిచేసి ఆ తర్వాత ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టి ఆ తర్వాత అనేక రూపాలలో ఒక యాక్సిడెంట్ అయ్యి ఆరు నెలలు మంచం మీద ఉండి ఆ తర్వాతనే మనం గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఒక టాప్ మోస్ట్ వెళ్తున్న క్రమంలో ఆప్షనల్స్ అక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూలలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో ఆప్షనల్స్ని తొలగించడము అప్పుడు సివిల్ సర్వీసెస్ మీద మాత్రమే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్న దశలో సింగిల్ ఆప్షనల్ సిస్టమ్ రావడము అలా వస్తున్న తరుణంలో ఇతర అనేకమైన మార్పులు ఎగ్జామినేషన్స్ రావడము దాంతోపాటు ఆన్లైన్ పెరగడము దాంతోపాటు కోవిడ్లో అందరూ ఆన్లైన్లోకి రావడము ఇలా ఒక విచిత్రమైన వింతైన అత్యద్భుతమైన మధురమైన ఎప్పుడూ సుఖం లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి అవకాశం లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఈ ఎగ్జామ్ ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళిన వెళ్ళి బయటకు వచ్చి ఓడిపోయిన క్షణం నుంచి ఇవాటి వరకు అనేక రూపాలలో అనేకమైన శాపాలు అనేకమైన తిట్లు అనేకమైన విమర్శలు అనేకమైన అనవసరమైన ఏదో తెలియని ఒకనొక పరిస్థితుల్లో ఒక ఏమంటామంటే చీకటిల్లోకి అంధకారంలోకి అలముకున్న దశల్లో ఉండాల్సి రావడం అంతేకాదు ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్కి రీచ్ కాగలగడం వందల వేల మందికి కోచింగ్ ఇచ్చే భాగ్యం కలగడం వారిలో అనేక మంది ర్యాంకర్లుగా నిలబడడం అనేకమైన ప్రశంసలు అనేకమైన అత్యద్భుతమైన అభినందనలు పుస్తకాలు రాయడం ఇవన్నీ ఒక జీవితంలో ఏది వచ్చినా పాజిటివ్గానే తీసుకోవాలని ఇలా వెళుతున్న ఈ రూట్లోంచి వేరే రూట్లోకి వెళ్ళడానికి మాత్రమే ఎండ్ వస్తుంది తప్ప అది ఎండ్ కాదని బెండ్ అని అర్థం చేసుకోగలగడం ఇక్కడ ఉంటే విన్నర్ ఉంటాడు లేకపోతే లెర్నర్ ఉంటాడని తెలుసుకోగలగడం అందుకే నేను నాకు తెలిసిన జీవితంలో అసలైన విజయం ఓడిపోవడంలోనే ఉంది నాకు అసలైన ఆనందం విమర్శలను ఎదుర్కోవడంలోనే ఉంది నాకు అసలైన సంతృప్తి నాకు నేను సభాషని పిలుచుకోగలగడంలోనే ఉంది అని చెప్పడానికి మొదటి బీజం ఈ అప్లికేషన్ ఫామ్ అందుకు సరదాగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను